హాయ్ వ్యూవర్స్, అందరి ఊహలకు తెరపడింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారంటూ పెద్ద చర్చ జరిగింది. ఓటింగ్ ప్రకారం చూస్తే అభిజిత్ పడిన ఓట్లు ఒక ప్రపంచమే అని చెప్పాలి. అనూహ్యంగా 3 రోజులే ఓట్లు వేసేందుకు అవకాశం ఉందని 40% పైగా ఓట్లు పడ్డాయి. ఇక మరెవరూ అభిజిత్కి దగ్గరగా కూడా లేరు. దేతడి హారిక 20% ఓటింగ్తో 2వ స్థానంలో ఉండించింది. ఇక మోనాల్ రోజు రోజుకు తన రేటింగ్ పెంచుకుంటూ వస్తుంది. అందుకే ఈసారి అఖిల్ మోనాల్ను నామినేట్ చేసినా అతడి అమ్మాయిలు మాత్రం మోనాల్ని సపోర్ట్ చేసినట్టే కనిపిస్తుంది. దీంతో ఆమె 10% పైగా ఓట్లతో అవినాష్ని దాటి 3వ స్థానంలో నిలిచింది. ఇంకా అవినాష్ ఎవరు ఊహించిన విధంగా 10 కంటే తక్కువ శాతం ఓటింగ్తో 4వ స్థానానికి పరిమితమయ్యాడు. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. అమ్మ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడనే ఫీలింగ్ ఫ్యాన్స్లో ఉంది. ఇక అమ్మ రాజశేఖర్ 5% ఓటింగ్తో ఆఖరి స్థానంలో ఉన్నాడు. సో ఓటింగ్ ప్రకారం చూస్తే అమ్మ ఎలిమినేట్ అవుతాడని అంతా భావించారు. అయితే అమ్మను కెప్టెన్ చేయడం, అందుకు ఈజీ టాస్క్లు ఇవ్వడంతో అందరిలో అనుమానాలు పెరిగాయి. మరోసారి అమ్మను బిగ్ బాస్ టీం సేవ్ చేస్తోందా అంటూ అంతా డౌట్ పడ్డారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ బిగ్ బాస్ టీం దృష్టికి వెళ్ళింది. అందుకే నాగార్జునతో నేరుగా ఈ విషయం చెప్పించారు. సోషల్ మీడియాలో ఉన్న ప్రచారం నమ్మొద్దని, కేవలం మీరు వేసిన ఓట్ల ద్వారానే ఎలిమినేషన్ జరుగుతుందని ఒక వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఖచ్చితంగా అమ్మను సేవ్ చేస్తే తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావించిన బీబీ టీం అమ్మను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తుంది. నాకున్న సమాచారం వరకు ఈ వారం అందరూ ఊహించినట్లే అమ్మ ఎలిమినేట్ అయ్యారు.